హాయ్ అండి, శ్రీవారం వచ్చిన వంటకి స్వాగతం. నవరాత్రుల ప్రసాదాల సిరీస్లో మనం ఈరోజు పెరుగు ఆవడలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఆవడలకి కావలసిన వస్తువులు: ఒక గ్లాస్ మినప్పప్పు 3 గంటలు నానబెట్టి తీసుకోవాలండి, 1/2 లీటర్ పెరుగు. ఇక్కడ మీరు మినప్పప్పు చిన్న గ్లాస్ అయితే 1/2 లీటర్ సరిపోతుంది, పెద్ద గ్లాస్ తీసుకుంటే 1 లీటర్ పెరుగు కావాలి. పోపు కోసం 1 టీ స్పూన్ ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, 1 ఎండుమిరపకాయని చిన్న చిన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 2 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, ఈ 3 మిక్సీ పట్టేసి ఒక చిన్న స్పూన్ వచ్చేలాగా తయారు చేసుకుని పెరుగులో ఇది కలుపుకోవాలండి. రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కరివేపాకు. ముందుగా మినప్పప్పుని గ్రైండర్లో వేసుకోవాలండి. మరీ జారుగా కాకుండా, గట్టిగా కాకుండా ఆడుకోవాలి. చూశారు కదండి, ఇలా రుబ్బుకోవాలి. మరీ జారుగా కాకుండా, గట్టిగా కాకుండా, చూడండి, ఇలా అనగానే మనకి గారి షేప్ వస్తుంది. ఇలా రుబ్బేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని మనం గారెలు వేసేసుకోవాలి. పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే మళ్ళీ మనం పెరుగులో కూడా వేసుకుంటాం కదా, లేకపోతే ఎక్కువైపోతుంది. ముందుగా మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని అది వేడెక్కిన వెంటనే గారెలు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక అరిటాకు మీద గారిపిండి పెట్టుకుని ఇలా చిన్న చిల్లు పెట్టుకుని గారి వేసేసుకోవడమేనండి. అరిటాకు దొరకని వాళ్ళు ఇలా అరిచేతిలో పిండి పెట్టుకుని చిన్న చిల్లు పెట్టుకుని వెంటనే వేసేసుకోవాలి. గారెలు వేగుతున్నాయి కదండి, ఈలోగా మనం పెరుగులోకి పోపు అది రెడీ చేసుకుందాం. స్పూన్ నూనె వేసుకుని అది వేడెక్కాక పోపు వేయించుకోవాలి. పెరుగుని ఒకసారి ఇలా చిలుక్కోవాలండి. ఎక్కువ గారెలు వేసుకోవాలనుకున్న వాళ్ళు 1 లీటర్ పెరుగు వేసుకోవాలి, తక్కువైతే 1/2 లీటర్ సరిపోతుంది. ఇలా చిలుక్కున్నాక అప్పుడు పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగులో వేయించుకున్న పోపు, అల్లం, పచ్చిమిర్చి, ఆవాలు మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఆ పేస్టు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని కలుపుకోవాలి. గారెలు రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం గారెల్ని ఒకసారి నీళ్ళల్లో ముంచుకుని అప్పుడు మనం దాంట్లో వేసుకోవాలండి పెరుగులోను. ఇక్కడ మీరు మిక్సీలో కనుక వేసుకుంటే 1-3 నిమిషాలు ఉంచుకోవాలండి నీళ్ళల్లోనూ, అప్పుడే పెరుగు బాగా పీల్చుకుంటుంది. గ్రైండర్లో అయితే జస్ట్ ఒక్కసారి నీళ్ళల్లో ఇలా ముంచి తీసేసి మీరు వెంటనే పెరుగులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం గారెలు పెరుగులో వేసేసుకోవాలండి. పెరుగులో ఎక్కువ వాటర్ కలపకండి, చిక్కగా ఉంటేనే మీకు చాలా రుచిగా ఉంటుంది. అరగంట మనం కనుక ఇలా వదిలేస్తే ఇవి చక్కగా నానిపోతాయండి. చూడండి, 1 అరగంటలో ఎంత చక్కగా నానిపోయాయి ఇవి. టేస్టీ టేస్టీ పెరుగు ఆవడలు రెడీ అయిపోయాయి కదండి. ఇది చేసుకోవడం కూడా చాలా సులభం అండి. మీరు చివరిలో మాత్రం అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా ఆవాలు అవి మిక్సీ పోవాలి, అప్పుడే మీకు టేస్ట్ ఇంకొంచెం బాగా పెరుగుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా శ్రీవారం వచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.